హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ వరల్డ్. ఈరోజు మనం కోడిగుడ్డుతో మునక్కాయ మసాలా కర్రీ తయారు చేసుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటా, ఉడికించిన కోడిగుడ్లు, మునక్కాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు. నేను గ్రేవీ కోసం నువ్వులు 2 కొబ్బరి వేయించి పెట్టుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఉడికించిన కోడిగుడ్లు తీసుకొని వాటికి ఒక చాకుతో ఘాట్లు పెట్టుకుందామండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కర్రీలో గ్రేవీ మసాలాలన్నీ ఎగ్గుకు పడుతుంది, దానివల్ల టేస్టీగా ఉంటుంది. అందుకే ఇలా పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. వీటిని మనం లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ ఇష్టం లేకపోతే మామూలుగా అలా కూడా వేసుకోవచ్చండి. కర్రీలో కొంతమంది ఇలా ఇష్టంగా తింటారు. మనం చూడటానికి కూడా కలర్ఫుల్గా బాగుంటుంది, యెల్లో కలర్లో ఉండి. అందుకని ఇలా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకున్నాము. మరి ఎక్కువగా వేయించుకోకూడదండి, ఎగ్స్ కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము. మనం పోపు దీంట్లో అన్నీ వేసుకున్న తర్వాత, ఈ దోరగా వేగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసి వేయించుకున్నామండి. వీటిని మనం దోరగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని నేను పొడవగా కోసుకున్నానండి. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు కట్ చేసుకోవచ్చు వీటిని. కాకుంటే ములక్కాయ కర్రీకి ఇలా బోరుగా ఉంటేనే బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, కర్రీ కూడా బాగుంటుందండి. అందుకే నేను ఇలా కట్ చేసుకున్నాను. వీటన్నిటినీ దోరగా వేయించుకున్నాము. తర్వాత కరివేపాకు వేసుకున్నాము. ఇది కూడా వేగిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని వీటన్నిటినీ లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటినీ లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మరి ఎక్కువసేపు వేయించుకోకూడదు. తర్వాత వీటికి మనం శుభ్రం చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు మరీ పొడవుగా చేసుకోకండి. కర్రీలోగా చిన్నగా ఉంటేనే మనకి ఉప్పు కారం బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. మరీ పొడవుగా కట్ చేసుకుంటే అవి ఎక్కువగా పట్టవండి. తర్వాత వీటిలో టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా బాగా మెత్తబడే వరకు వేయించుకున్నాము. ఒక 2 నిమిషాలు పడుతుందండి వీటికి కూడా అన్నీ అయ్యే వరకు వేయించుకున్నాము. ఈలోగా మనం కర్రీలోకి మసాలా తయారు, నువ్వులు 2 కొబ్బరి వేయించి పెట్టుకున్నాను. మీ దగ్గర ధనియాలు కూడా ఉంటే అది కూడా వాడుకోవచ్చండి. నేను ముందుగా ధనియాలు వేసి వేయించుకున్నాను. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. ఇవి పేస్ట్ అవ్వడం కోసం కాబట్టి చింతపండు కూడా ఇందులోనే వేస్తున్నానండి. మొత్తం కలిపి పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని రఫ్గా పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం గరం మసాలా పొడి వేసుకున్నాము. నేను జీలకర్ర కూడా వేసుకున్నాను. మొత్తం కలిపి పేస్ట్ చేయండి. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. దీన్ని ఒకసారి తిప్పుకున్నామండి, లేకపోతే అడగంటి పోతుంది కదా. దీన్ని కొద్దిగా తిప్పుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్నాము. నిదానంగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీన్ని మళ్ళీ. ఇది ఇలా ఉడుకుతూ ఉండగా దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత దీనికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత పసుపు, కారం కూడా వేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మళ్ళీ అప్పుడు ముక్కలు బాగా మెత్తబడిపోతాయి మనకి. చూసారు కదా, ముక్కలు కొద్దిగా ఉడికాయండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని కర్రీలో వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత దీనికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. అప్పుడు మనకి కర్రీకి ఎంత నీళ్ళు పడితే అంత పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. మళ్ళీ నీళ్ళు పోయిపోతే మసాలా అంతా అడికెళ్ళిపోయి మాడిపోతుందండి. అందుకని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చూద్దాం కర్రీ ఎలా ఉందో. కర్రీ బాగా ఉడికిపోయినట్టుందండి. చూసారు కదా, బాగా దగ్గరకు వచ్చేసినట్టుంది. ఇక ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన కోడిగుడ్లు ఉన్నాయి కదా, వాటిని వేసుకున్నామండి. వాటిని కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచితే మనకి ఆ పులుసు అంతా కోడిగుడ్డులో వెళ్ళి కోడిగుడ్డు చాలా టేస్టీగా ఉంటాయి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఇలా ఉడికించుకున్నాము. చూడండి, కర్రీ పూర్తిగా ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా. గ్రేవీ కూడా చూడటానికి చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇది మనకి రైస్లోనే కాకుండా బిర్యానీ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.